Kendra Prabhutva Tirunu Nirasistu, Tadepallilo, TDP, Vamapakshalu, Vaikapa Partilu, Mariyu Karmika Sanghala Nayakulu, Raitu Sanghala Nayakulu Palgunnaru. Ee Sandarbhanga TDP, Tadepalli Pattana Nayakulu, Jangala Sambasivarao Matladutu, Ippatikaina Kendra Prabhutvam Tana Tiru Marchukovalani Demand Chesaru. Kendra Prabhutvam Visakha Ukku Privatikaranam Cheyadam Chala Badhakaramani, Mukhyanga Aa Roju 32 Mandi Balidanalu, 75 Mandi MLAlu Rajinamalu Cheste, Visakha Ukku Sadinchukunnamani Chepparu. ఈ రోజు భారతదేశం మొత్తం రైతు సంఘాలు అదే విధంగా ట్రేడ్ యూనియన్లు అదే విధంగా తెలుగుదేశం పార్టీ తో యువతరాజిక పార్టీలు అందరూ కలిపి భారత బంద్కి వ్యతిరేకంగా భారత బంద్కు అనుకూలంగా పిలిపించిన మాట వాస్తవం ఆ బంద్ పిలుపులో భాగంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో మొత్తం ట్రేడ్ యూనియన్లు టీడీపీతో కలిపి బంద్ చేశారు బంద్ పూర్తిగా సహకరించారు మరి ముఖ్యంగా ఈరోజు రైతు చట్టాల సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఈ రైతు చట్టాలన్నీ కూడా పనిచేయవు అది ఒకసారి కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా విశాఖ ఉక్కు గురించి మనం ఈరోజు బంద్ చేసిన దాంట్లో మెయిన్ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రతి విశాఖ ఉక్కు దాంట్లో ఈరోజు ప్రైవేటీకరణ చేయటం ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం ఆ రోజు 32 మంది బలిత్యాగాలతోటి అదేవిధంగా 75 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చిన విశాఖ ఉక్కుని ఈరోజు లాస్ వస్తుందని చెప్పి ఏకైక పాయింట్ మీద దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాం అదేవిధంగా ఆ నాయకులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఇవన్నీ జరిగిన మాట విషయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఈ వచ్చిన వాళ్ళు కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ కోసం కదయ్యా రాయపట్నం కాసి అని చెప్పి అని చెప్పినట్టు బాగుండేది అలా కాకుండా ఈరోజు వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తారంటే తూచి దానికోసంగా దీనికోసం చూస్తున్నారు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా స్పష్టంగా కనబడుతుంది దాంట్లో నిజంగా కనుక పాత్ర లేకపోతే ఈరోజు 22 మంది ఎంపీలు ఒక్కళ్ళు కూడా పార్లమెంట్లో విశాఖ ఉక్కు గురించి కానీ కనీసం గాంధీ బొమ్మ దగ్గర కానీ చేయలే ఈరోజు ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేశారో అదేవిధంగా 22 మంది ఎంపీలు ప్లస్ మా ఎంపీలు ముగ్గురు కూడా రాజీనామా చేస్తే విశాఖ ఉక్కు నిలిచింది పేద ప్రజలు సుమారు 20,000 మంది జీవనాధారం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లక్ష మంది జీవనాధారమైన విశాఖ ఉక్కును కాపాడుకునే వాళ్ళు అవుతాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాస్ వచ్చిందని చూస్తున్నారు ఎందుకు లాస్ వస్తుంది దానికి సంబంధించిన ఉక్కు గనులు కేటాయించకుండా దానికి సఫిషియెంట్ వాటర్ ఇవ్వకుండా లాస్ వస్తుందని చెప్తున్నారు ఏ వ్యక్తికైనా ఆహారం పెట్టకుండా మల్ల యుద్ధంలో పాల్గొనమంటే ఏ విధంగా అయితే పాల్గొనలేడో అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా గనులు కేటాయించకుండా చేస్తున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం అన్నాడు కాబట్టి అందరూ కలిపి రాజీనామా చేసి ఈ విశాఖ ఉక్కును కాపాడాలి డూప్లికేటు